వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నానిరాజు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేదే చాలా బాగున్నాండి. మీరు కూడా బాగున్నారైతే మనస్ఫూర్తిగా చెప్తున్నారా. టైం వచ్చేసి 4:40 అవుతుందండి. అంటే బావి వచ్చే టైం అయింది. ఇంకా ఈరోజు స్లాప్ అంట. బావి ఆ రోజు పెందరాడే వస్తాడని అనుకుంటున్నాను. ఆడుకుంటున్నాడు. సుహాస్ బాబు అయితే సుహాస్ ని నేర్పిస్తున్నాడండి. ఏమన్నా బిర్యానీ చేయరాజు అనే లేక బిర్యానీ ఏం చేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తుంటే ఇంట్లో ఎగ్స్ ఉన్నాయండి. ఇంకా 3 కోడిగుడ్లు ఉన్నాయి. ఇంకా ఎగ్తో ఇంకా ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఎలా చేస్తానో చూపిస్తాను. సుహాస్ నేడుస్తుంది. అయ్యో అయ్యా 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 ఏం తింటున్నారు? ఆమె తింటుందండి సుహాస్ని. ఇంకా తరతరగా అయితే ఇంక ఎగ్ బిర్యానీ చేస్తాను. ఎగ్ బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ మొత్తం అయితే కట్ చేసుకుంటాను. కట్ చేసేటప్పుడు చూపిస్తూ ఉంటాను. చూసేద్దామండి. మా సుహాస్నికి ప్లీజ్ లైక్ చేయండి. సరేనా? ఓకేనండి. కోడిగుడ్లు అయితే పోయినేసానండి. ఇంకా కోడిగుడ్లు అయితే ఇంక బాగా ఉడుకుతా ఉన్నాయి. ఇంక ఈ లోపు అయితే ఇంకా సుహాస్నే వేడుస్తూ ఉంది. ఇంక బయట సుహాస్ బాబు ఆడిపిస్తూ ఉన్నాడు. నేనే ఉల్లిగడ్డలను పచ్చిమిరపకాయలు ఇంకా టమాటాలు కట్ చేసుకుంటున్నాను. ఓన్మా. ఓకేనండి. పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిగడ్డలు మొత్తం అయితే కట్ చేసుకున్నాను. పలావ్ దినుసులు కావాల్సినవి కూడా చెక్క లవంగాలు ఆకులు మొత్తం అయితే రెడీ చేస్తున్నానండి. ఇంకింద ఆహ్లా అయితే కరివేపాకు అయితే తీసుకొచ్చుకున్నాను. మొత్తం అయితే ఇంక ఇలా పెట్టేసుకున్నానండి. బియ్యం కూడా నానబెట్టేసాను. 1 గంట అవుతుందండి బియ్యం నానబెట్టేసి కూడా. కిలో బియ్యం నానుతా ఉంటే ఇంకా మనం అయితే ఇంకా తాలింపు వేసేసుకున్నాము. ఇంకా ముక్కమైన ఎగ్స్ ఎగ్స్ కూడా ఇంకా ఉడుకు పెట్టేసానండి. ఇంక ఇవి పగలు కొట్టేసుకొని ఇంకా తోలుకోవటం నేను. ఇవి అయితే పక్కన పట్టేసుకొని ఇంక ఇవి అయితే తాలింపు వేసుకున్నాము. తీసుకొని ఇంకా నూనెలో ఫ్రై చేసుకుందాం. ఏమండి చెప్పండి శ్రీమతి? మాటల్లోనే వచ్చారే. చూడండి సాస్ వాళ్ళ నాన్న రాంగ్ల అంతా అంటున్నాడు. అయిపోయిందా పోరింగు? ఈరోజు ఏందో కనుక్ ఈరోజు నేనేం చేస్తున్నాను కనుక్ అయ్యి కాదుగా నీకోసం నేను ఎగ్ బిర్యానీ చేస్తాను. ఎగ్ బిర్యానీ? అవును. అబ్బో ఎగ్ బిర్యానీ చేతవా నీకు? నాకు చేతవుగా. అయిందా? మరి ఇప్పుడే పైన పెట్టేశా. ఇంకా పచ్చిగా ఉండిద్ది అని చెప్పేసి గ్యాస్ మీద చేస్తున్నా. ఓకేనండి. ఇంక దాని నుంచి ఎట్ట చేయాలా మా ఎట్ట చేయాలి ఎగ్ బిర్యానీ సుహాస్ని ఏడుస్తుంది సాస్ ఏడుస్తా ఉన్నాడు అనుకున్నాను. మాటల్లోనే ఇంక బావ కూడా వచ్చాడు కదండి. గబగబ అయితే సుహాస్ని ఇంక బావ ఎత్తుకుంటే నేను గబగబ ఇంక ఎగ్ బిర్యానీ చేస్తాను. మాటల్లోనే కూడా బాగాయి. మా ఆయన మంచి ఒడిపిదా పని చేసి ఇంకా పెట్టాను. ఏడిపించారా? ఏం ఏడిపించా. ఇప్పుడే ఏడుస్తా ఉంటే కూరగాయలు కట్ చేసుకుని సగం ఆపేసి అమ్మాయిని కాడిపించుకుంటా పోయిన పెట్టేసి తొందరగానే గుండు ఉడుకు పెట్టావు. మూడే ఉంది. అన్ని ఎగ్ బిర్యానీ అంటే కనీసం ఒక 5 10 ఉండాలి. అబ్బా ఎగ్ వచ్చే చాలు. కౌలిగడ్డలు అన్నీ అయితే బాగా అయినాయి కదండి. ఇంకా అయితే ఒక ప్లేట్ లో తీసుకుందాం. ఏం సంగతి లేదు అమ్మ నేడిపెత్తున్నావా? సరే అండి. ఉల్లిగడ్డలు అయితే ఇంక బాగా వేగినాయండి. ఇంకేటో పక్క తీసేసుకుంటున్నాను. ఓకే అండి. ఇంకా వాటర్ అయితే బాగా తెరులుతా ఉన్నాయి. ఇంకా వాటర్లో అయితే ఇంకా పలావ్ దినుసులు వేసుకున్నాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాం. పుదీనా అలానే కొత్తిమీర లేదండి? ఆ రెండే లేవు. సమయానికి ఇద్దరు పంపించావా? లేదక్క లేదక్క అని చెప్పారు. కొంచెం ఆయిల్ పోసుకున్నాం. కాయలు పోసుకొని ఇంక వాటర్ అయితే బాగా మరిగిన తర్వాత వాటర్ అయితే బాగా మరుగుతా ఉన్నాయి కదండి. ఇంకింద అయితే బియ్యం నానబెట్టేసుకున్నాం కదా. ఇంకా పోతుంది ఒక అరగంట. ఓకే నీళ్ళు బాగా మరుగుతానండి. ఇప్పుడే సరెండి అయిపోయింది. మళ్ళీ గచ్చు కన్నం అనేది ఒక 30 వంతు ఉడికితే చాలండి. ఓకేనండి. కింద అసలు కోడిగుడ్లు చాలా అంటే బావ అయితే కోడిగుడ్లు తెప్పించాడు. కోడిగుడ్లు అయితే బాగా ఉడికాయండి. కింద అసలు ఇంకా ఉల్లిగడ్డలు అయితే వేయించుకున్నాం కదా. ఇంకా నూనె అయితే ఇంకా నూనెలో కొంచెం కారం వేసుకుందాం. కొంచెం కారం కొంచెం పసుపు వేసుకుందాం. ఫ్రై చేసిన తర్వాత కోడిగుడ్లు అయితే ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. గాడ్లు పెట్టు కోడిగుడ్లకి.
అవసలేదా ఎందుకు నేను కాదు అందరిలా చేయడం ఎందుకు కొంచెం కొత్తగా చేస్తున్నావు నువ్వు గుడ్లు మాత్రం బాగా ఏగినాయండి తర్వాత ఇంకా టమాటాలు వేసుకున్నాం ఫ్రై కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సరేనండి నేను ఉల్లిపాయ పల్లెల్లి పేస్ట్ కూడా ఇంకా వేసుకొని ఇంకా ఫ్రై చేసుకున్నామండి కళ్ళం వెల్లుల్లి పేస్ట్ ఇంకా స్మెల్ అంటిపోయేంత వరకు అయితే బాగా వేగిన తర్వాత ఇంకింద అసలా ఎగ్గులు అయితే ఫ్రై చేసుకున్నాం కదండి ఇంకా ఎగ్గులు అయితే ఇంకా కర్రీలో వేసుకొని మొత్తం కలిపేసుకున్నామండి ఇంకా మొత్తం అయితే బాగా ఉడికేసినాయి కదండి ఇంక ఇవాటికైతే ఒక ప్లేట్లో తీసేసుకున్నాం అయితే కర్రీ ఒకటికే ఉంది కదండి ఇంక ఎగ్గులు అయితే ఇంకో ప్లేట్లో తీసుకున్నాను కదా ఇంక అంటే సగం పాటే ఉడకాలండి అని చెప్పాను కదండి ఇంక ఈ అన్నం అనేది ఇంక దాంట్లో వేసుకున్నాము సగం పాట ఇంక అన్నం వేసిన తర్వాత ఇంకా పైన అయితే రెండు ఎగ్గులు వేసుకున్నామండి ఇంక ఈ మూడు అయితే ఇంక అలా వేసిన తర్వాత కొంచెం క్యారెట్ తులు వేసుకుందాం కొంచెం ఆనియన్స్ వేసుకుందాం ఇందాకలా ఇంకా ఫ్రై చేసాం కదండి ఇంకా వేసిన తర్వాత మళ్ళీ ఇంకా అన్నం ఉంది కదా ఈ అన్నం అయితే దీనిపైన వేసుకోవాలి ఇంక ఇలా రెండు గుడ్లు అయితే తీసేసి ఇంక ఇలా మధ్యలోకి అయితే ఇంక ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని పైన లేయర్గా వేసుకోవాలి క్యారెట్ తులిమేసుకోవాలి క్యారెట్ తులిమేసిన తర్వాత ఇంకా ఆనియన్స్ ఇందాక ఫ్రై చేసాం కదండి ఇంకా అవి కూడా ఇంకా ఇలా పై పైన వేసుకుందాం ఎగ్ బిర్యానీ అయితే చూస్తుంటే నన్ను ఊరిపోతుంది కదండి ఫస్ట్ టైం అండి ఎగ్ బిర్యానీ చేయడం అయితే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేసాను కానీ ఇంకా కొంచెం కలర్ కోసం అయితే కలర్ ఫుడ్ కలర్ వేసుకుందాం కొంచెం వేసుకుంటే కొంచెం బాగా ఫ్లేవర్ గా కొంచెం చూడడానికి బాగుంటుందండి బిర్యానీ చూస్తుంటే నూరు ఊరు పోతుంది అన్నమాట ఇంకా ఒక పావు గంట ఉందా పావు గంట ఉండి ఓకేనండి ఇంకా ఎగ్ బిర్యానీ చేయడం అయితే చాలా ఒకటికైతే అయిపోయిందండి సాహస్ బాబు అయితే మా అవ్వ అని ఏడుస్తా ఉన్నాడు అందుకని చెప్పేసి సాహస్ బాబుకి అయితే ఇంకా లడ్లాలు చేసి దాంట్లో పెడితేనే తింటున్నాడు అండి రాజు అయితే ఇంకా చాన్నాళ్ళకి బిర్యానీ చేసింది ఇంత సాగు బాగా పిల్లలు అందరు తిన్నారు ఇంకా మనం టేస్ట్ చేద్దాం దాంట్లోకి వచ్చేసి ఇంకా ఆనియన్స్ నిమ్మకాయ అంటే చాలా బాగుండేది నిమ్మకాయ లేదు ఇంకా ఉన్న వాటితోనే మనం గడిపేయాలి సరేనా టేస్ట్ సుహాస్నే అంట్లు స్టాండ్ లో అంట్లు అన్ని పడేస్తుంది ఓకేనండి దాంట్లోకి వచ్చేసి ఇంకా ఆలు కర్రీ చాలా ఆకలి వేస్తుందండి ఫుల్గా ఇంకా వీడియో కోసం చెప్పేసి ఆగి 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 ఇంకా స్నానం చేసి భోజనం చేస్తున్నాడు